ఈవెన్ మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన టార్గెట్ గా కూడా కొన్ని విమర్శలు వచ్చాయి విత్ ఇన్ ద పార్టీ. సో ఇప్పుడు ఆయనలో ఎవల్యూషన్ వచ్చిందా? ఇప్పుడైతే ఆ మంగళగిరి ఓడిపోయారు. మంగళగిరి ఓడిపోయిన తర్వాత పార్టీలో అందరూ కూడా అంటే జనరల్ గా ఉండేదే నాయకుడు అంటే గెలవాలనేది, కానీ అది వాస్తవం కాదు. చాలా మంది ఓడిపోతారు, చాలా మంది ఓడుతుంటారు, గెలుస్తుంటారు. నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండాలి. కానీ ఆయన నిజంగా మెచ్చుకోవాల్సింది, ఆయన ఓడిపోయిన తర్వాత కూడా చాలా మంది వచ్చి సార్ మీకెందుకు సార్ మంగళగిరి, ఇది ప్రాబ్లమాటిక్ కాన్స్టిట్యున్సీ, ముందు నుంచి మేము చెప్పాం కదా, ఇంకా బ్రహ్మాండమైన కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, మీ తాతగారి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, నాన్నగారి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటల కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎవరైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు, అలాంటివి ఏమైనా చూసుకొని ఇప్పటి నుంచి మీరు అక్కడ గ్రౌండ్ వర్క్ ఇచ్చేయండి, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఆయన చెప్పిన మాట, అలా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, నేను మంగళగిరిలో నేను పోటీ చేశాను, నేను ఛాలెంజ్గా తీసుకొని అదే మంగళగిరిలో నేను గెలిచి నేను నిరూపించుకుంటానని చెప్పి ఒక్కరోజు కూడా అంటే ఒక సామాన్య ఇప్పుడు ఆయన స్థాయిలో రాష్ట్రమంతా చూసుకోవాల్సిన వ్యక్తి, కానీ మంగళగిరి లాంటి ఒక కాన్స్టిట్యున్సీ కూడా ఆయన ఇన్ఛార్జ్గా ఏ రకంగా పనిచేయాలో ఆ రకంగా ప్రతి ఒక్కరితో కూడా సంప్రదింపులు పెట్టుకొని అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఒక ప్రతిపక్ష నాయకుడి కింద ఓడిపోయినటువంటి ఒక ఇన్ఛార్జ్ కింద ఏ రకంగా చేయాలని బ్రహ్మాండంగా అక్కడ కూడా చేసుకుంటూ మరొక పక్కన రాష్ట్రంలో పార్టీ తాలూకు బాధ్యతలు కూడా తీసుకొని ఈరోజు నడిపించినటువంటి విధానం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఆ రోజు ఏ రకమైనటువంటి లోకేష్ అన్నని చూడాలనుకుంటున్నాను, ఈరోజు వాస్తవంగా ఆయన్ని ఈరోజు చూడగలుగుతున్నాను కాబట్టి చాలా ఒక నమ్మకం కూడాను.